ఈ వర్షాకాలంలో ప్లాంట్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. సో అలా చనిపోకుండా ఉండాలంటే మనం మొక్కల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది టాపిక్ మీద ఈరోజు నేను మాట్లాడుతున్నానండి. ముందుగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుందండి. సరేనండి, మ్యాటర్లోకి వచ్చేద్దాం. వర్షాకాలం రానే వచ్చింది, పచ్చదనంతో పాటు ప్రకృతి పరవశిస్తుంది, ఎటు చూస్తే అటు హరిత వర్షం కనువిందు చేస్తుంది. ఈ వర్షాకాలంలో ఈ చల్లని ప్రదేశంలో మనం బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతుంటే ఆ ఆనందమే వేరండి. దీనితో పాటు మనం హోమ్ గార్డెన్స్ ఉన్నవారు నేను చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తే మీ కుండీలో ఉన్న మొక్కలు కలకలలాడుతూ ఉంటాయండి. ఈ వర్షాకాలంలో మన ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి, అలాగే మన ఇంట్లో ఉన్న వారి పట్ల కూడా శ్రద్ధ వహించాలండి. చిన్నపిల్లల్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చిన్నపిల్లల పట్ల, అలానే మన మొక్కల విషయంలో కూడా అంతే కేరింగ్ ఉండాలండి. ఈ వర్షాకాలంలో ఇంకా చాలా కేరింగ్ ఉండాలండి, ఎందుకంటే కుండీల్లో నీళ్లు చేరిపోయి మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయండి. సో హోమ్ గార్డెన్స్ వారు హోమ్ గార్డెన్ పట్ల ఆసక్తి ఉన్నవారు నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ మీరు పాటిస్తే మొక్కలు అనేవి కలకలలాడుతూ ఉంటాయండి. మొక్కలు ఎక్కడ పెట్టామనే కాదండి, ఎక్కడ పెట్టినా ఆ వర్షం అనేది ఆ దాంట్లో పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇన్ కేస్ మనం పెట్టిన కుండీలు తక్కువ సూర్యరశ్మి వచ్చి వర్షం అనేది ఎక్కువగా పడుతూ ఉంటే ఆ కుండీల్ని ఆ ప్లేస్ మార్చుకుని ఎక్కువ సూర్యరశ్మి ఉన్న చోటన తక్కువ వాన పడే దగ్గర ఆ కుండీలు అనేవి పెట్టుకుంటే మొక్కలు అనేవి చాలా హెల్దీగా ఎదుగుతాయండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అలాగే ఈ వర్షాకాలంలో క్రిములు పురుగులు అనేవి బాగా వస్తూ ఉంటాయండి. సో ఆ పురుగులు అనేవి ఆ మొక్కల్ని తినేస్తూ ఉంటాయి, ఆకుల్ని తినేస్తూ ఉంటాయి, ఆకుల్ని తీసేస్తే మొక్కలకు హాని అనేది జరగదండి. మెయిన్గా చెప్పాలంటే వానపాములు మొక్కలకు ఎటువంటి హాని చేయవండి, పురుగులు అనేవి తీసేస్తూ ఉండాలండి. మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాంటే వానపాములు అనేవి మొక్కలకు ఎటువంటి హాని చేయవు, మిగతా ఉన్న పురుగులన్నింటినీ మనం తీసేస్తే మొక్కలు అనేవి చాలా హెల్దీగా ఉంటాయండి. తెలిసిందేనండి, మన కుండీల్ని మనం కదుపుతూ ఉండాలి, లేదంటే మనం వాటర్ పోసినప్పుడు మట్టి అనేది దగ్గర చేరిపోయి ఆ వాటర్ మనం పోసినప్పుడు వేర్లు వరకు వెళ్ళదండి, పైనే ఉండిపోతుంది. సో కుండీల్ని మనం కదుపుతూ ఉండాలి. అలానే నెక్స్ట్ మొక్కలకు వేసవకాలంలో కావాల్సినంత నీరు వర్షాకాలంలో అవసరం లేదండి, ఎందుకంటే వేసవకాలంలో వాటర్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి మనం ఎక్కువగా పోసుకోవాల్సి వస్తుంది. ఈ వర్షాకాలంలో అస్తమాన వర్షం పడుతుంది కాబట్టి కావాల్సినంతే వాటర్ పోసుకుంటే మొక్కలు అనేవి చనిపోకుండా ఉంటాయండి. అలానే మాన్సూన్ టైంలో ఈ వర్షాకాలంలో చిన్న మొక్కల్ని అలాగే తీగలు ఉన్న మొక్కల్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలండి, లేదంటే ఎప్పుడో వర్షం వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఆ గాలిలో వచ్చినప్పుడు మొక్కలు అనేవి పడిపోతూ ఉంటాయి, తీగలు అనేవి ఒంగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆ తీగల్ని మళ్ళీ సరి చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. సో అందుకు మనం ఆ తీగలు నిలబడే వర్షం వచ్చినా ఎటువంటి గాలి వచ్చినా అవి స్టాండర్డ్గా నిలబడి ఉండాలంటే దానికి కర్ర సహాయంతో మనం తాడు వేసి కట్టాలండి. సో అలా కట్టడం వల్ల మనకి మొక్కలు అనేవి వంగిపోవండి, తర్వాత మనకి వర్షం వచ్చినా గాలి వచ్చినా మనకి పెద్ద పనేం ఉండదు. అలా ఈ విధంగా మనం నేను చెప్పిన ఈ టిప్స్ ప్రకారం ఈ మొక్కలను పెంచినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. నేను చెప్పిన ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలానే పక్కన ఉన్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.